మిమ్మల్ని ఇలా అనడం నాకు అస్సలు నచ్చలేదు నాకు సారీ అయితే రావాలి చెప్పు తీసుకొని నేను కొడతాను ఫస్ట్ నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతుంది కదా ఆయన అట్లే మాట్లాడతాడు ప్రతి గ్రామ వాలంటీరు ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది. నేను ఒక సెకండ్ ముందు కూడా పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. ఈ ఒక్క సంఘటన జరిగిన తర్వాత అస్సలు అస్సలు చాలా సిగ్గుపడుతున్నాను నేను చాలా సిగ్గుపడుతున్నాను నాకు కనిపిస్తే చెప్పు ప్రతి గ్రామ వాలంటీరు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఏ కుటుంబంలో ఆడపిల్లలు వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాప్ చేసి అలాంటి గ్రోతల పనులు చేసే వాళ్ళ కనపడుతున్నాం మేము వాలంటీర్స్ అంటే చెప్పు తీసుకొని కొట్టాలా లేదా అలాంటి మాటలు మాట్లాడితే ఒక ఆడబిడ్డను ఎలాగ మాట్లాడతారు దీనికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే మాకు క్షమాపణ చెప్పేంత వరకు అయితే వదిలేదు లేదు మేము చెప్పు తీసుకొని కొడతాం అంటాము మాకు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి మేమైతే ఒప్పుకోము పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పు మేము చూపిస్తున్నాం చెప్పు పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పు మేము చూపిస్తున్నాం చెప్పు